తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి యాదాద్రికి బయలుదేరి వెళ్లారు. మూసీ పరివాహక ప్రాంతంలో ఆయన ఇవాళ పాదయాత్ర చేయబోతున్నారు. దానికి ముందుగా ఆయన యాదాద్రి ఆలయాన్ని సందర్శించనున్నారు. దీనికి సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీఎం హోదాలో తొలిసారి యాదాద్రి వెళ్లబోతున్నారు. ఇవాళ తన పుట్టినరోజు సందర్భంగా అక్కడ పర్యటించనున్నారు. కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేస్తారు. స్వామివారి దర్శనం అనంతరం వైటీడీఏ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి యాదాద్రికి బయలుదేరి వెళ్లారు. మూసీ పరివాహక ప్రాంతంలో ఆయన ఇవాళ పాదయాత్ర చేయబోతున్నారు. దానికి ముందుగా ఆయన యాదాద్రి ఆలయాన్ని సందర్శించనున్నారు. దీనికి సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. మా కరెస్పాండెంట్ సతీష్ పూర్తి సమాచారం అందిస్తారు. సతీష్, యాదాద్రికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేరుకున్నారు. ఆయన వెంట ఇంకా ఎవరెవరు మంత్రులు ఉన్నారు? ఎలాంటి ఏర్పాట్లు చేశారు? ఇవాళ ఎలాంటి షెడ్యూల్ ఉండబోతోంది? స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం అంటే కొద్దిసేపు క్రితం కూడా ఆయన హెలికాప్టర్ అయితే యాదాద్రి క్షేత్రానికి క్షేత్రంలో ఏర్పడిన హెలికాప్టర్ వద్ద అయితే ల్యాండ్ అయింది. సో ఆయన ఇప్పుడు యాదాద్రి లక్ష్మణ స్వామి వారిని దర్శించుకున్న అనంతరం అక్కడ అధికారులతోటి టెంపుల్ సంబంధించినటువంటి అంశాలపైన అలాగే వైటీడీఏ పైన కూడా కొంత సమీక్ష సమావేశం అయితే నిర్వహించేటువంటి అవకాశం అయితే ఉంది. దాని తర్వాత కూడా అక్కడి నుంచి ఆయన యాదాద్రి భువనగిరి జిల్లా బొరగిరి నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి బలిగొండ మండలం సంగం వద్ద మూసీ నది అక్కడ మూడు పాయలుగా ఉంటుంది. అక్కడ ధర్మారెడ్డిపల్లి కాలువ అలాగే ఇంకా రెండు వేరే కాలువలతో కూడా అక్కడ మూడు పాయలుగా విడిపోతుంది. అక్కడ కలిసే ప్రాంతంలో కూడా ఆయన భీమలింగం అనేటువంటి ఒక ప్రాంతాన్ని అయితే సందర్శించనున్నారు. సో అక్కడ మూసీ నది పరిశీలన అనంతరం అక్కడ స్థానికంగా ఉన్నటువంటి రైతులు అలాగే చేతి వృత్తుల వార్తలు కూడా సమావేశం అయితే ఏర్పాటు చేసేటువంటి షెడ్యూల్ అయితే ఉంది. సో అది ఇదంతా కూడా మధ్యాహ్నం 1:30-2 గంటల ప్రాంతంలో అయితే ఆయన అక్కడ బొలిగొండ మండలం సంఘం వద్దకి చేరుకుంటారు. అక్కడ అనంతరం ఆయన పరిశీలన చేసిన తర్వాత కూడా 2.5 కిలోమీటర్ల వరకు ఆయన పాదయాత్ర కూడా ఆ ప్రాంతాన్ని అయితే పరిశీలిస్తారు. ఆ తర్వాత కూడా రైతులతోటి అలాగే చేతి వృత్తుల వాళ్ళతోటి కూడా ఆయన సమావేశం అయితే అవుతారు. సో దాంతో మూసీ పునరుజ్జీవనం కానీ మూసీ పరిశీలన కానీ ఎందుకు అవసరం ఉంది, ఏ మేరకు అవసరం ఉంది, దీని ద్వారా ఎట్లాంటి లబ్ధి చేకూరుతుంది రైతులకు కావచ్చు, లేకపోతే రాష్ట్రానికి ఎట్లాంటి లబ్ధి చేకూరుతుంది అనే విషయాలపైన ఆయన అయితే ప్రసంగించేటువంటి అవకాశం అయితే ఉంది. మొత్తం మీద సీఎం రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో అటు ముందు నుంచి దాదాపు 3 రోజుల నుంచి కూడా అటు బొనగిరి ఎమ్మెల్యే అలాగే ఎంపీ చంద్ర కిరణ్ కుమార్ రెడ్డి ఇతర ఎమ్మెల్యేలు కూడా ఆయన టూర్కి సంబంధించినటువంటి ఏర్పాట్లు అయితే చేసి ఉన్నారు. సో దాంతోపాటు అధికారులు కూడా పూర్తిస్థాయిలో భద్రత పరిమర్శలు కావచ్చు. సో పూర్తిస్థాయిలో అక్కడ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అలాగే ఆర్ఎన్బి వీళ్ళందరూ సంబంధించినట్టు కూడా పూర్తిస్థాయిలో ఏర్పాట్లు అయితే చేసినటువంటి పరిస్థితి ఉంది. సో మరికొక సేపట్లో ఇప్పుడు వచ్చినటువంటి సీఎం మరికొక సేపట్లో దాదాపు మధ్యాహ్నం 1:30-2 గంటల ప్రాంతంలో వల్గొండ మండలం భీమలింగం వద్ద కూడా సంగం గ్రామం భీమలింగం వద్ద కూడా వచ్చి అక్కడ విజిట్ చేసి మూసీ ప్రవాహాన్ని అలాగే అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంతాన్ని కూడా ఆయన పరిశీలించే అనంతరం అయితే రైతులతో మాట్లాడే సమావేశం అయ్యేటువంటి అవకాశం అయితే ఉంది. సతీష్, యాత్రను ఉద్దేశించి మూసీ పునరుజ్జీవ సంకల్ప రథంపై నుంచి కూడా ముఖ్యమంత్రి ప్రసంగించనున్నారు అంటున్నారు, అది ఎన్నింటికి? అది సాయంత్రం దాదాపు 4:30-4 గంటల ప్రాంతంలో ఉండేటువంటి అవకాశం అయితే ఉంది. సో అక్కడ యాదగిరి గుట్టలో ఆ షెడ్యూల్ ఏమన్నా అంటే జనరల్ గా ఇప్పుడు 9 గంటలకే సీఎం ఇక్కడికి యాదగిరికి వస్తారని చెప్పి కూడా షెడ్యూల్ అయితే ఉన్నటువంటి నేపథ్యంలో దాదాపు 2 గంటల డిలే అయింది. సో అది బ్యాలెన్స్ అవుతుందా లేదని చూసుకున్న తర్వాత దాదాపు వాళ్ళు ఇక్కడ షెడ్యూల్ అయితే దాదాపు 4 గంటల ప్రాంతంలో ఇక్కడ రైతులతో సమావేశం, రైతులు అలాగే చేతివృత్తుల దారులతో సమావేశం ఉండేటువంటి అవకాశం ఉన్నట్టుగా షెడ్యూల్ ఉంది. సో అది కొంత అక్కడ సీఎం ప్రోగ్రామ్ యాదగిరి గుట్టలో కొంత లేట్ అయితే కనుక ఇక్కడ కొంత మరి అది ఆ ప్రోగ్రామ్ కూడా కొంచెం ముందుకు జరిగేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ పాదయాత్ర అంటే ఏదైతే అనుకున్న టైంకి రాలేదు కాబట్టి పాదయాత్ర కొంత పూర్తిస్థాయిలో ఏదైతే షెడ్యూల్ అనుకున్న షెడ్యూల్లో భాగంగా ముందే ఫిక్స్ చేసినటువంటి 2.5 కిలోమీటర్ల యాత్ర చేస్తారని చెప్పి కూడా ఉన్నటువంటి నేపథ్యంలో అది ఒకవేళ కంప్లీట్ గా కాలేకపోతే కనుక అనుకున్న టైంకి ఇక్కడ రైతులతో సమావేశం అయ్యే అవకాశం ఉంది. సో ఒకవేళ అది కాలేకపోతే కొంత అనుకున్న టైంకి జరిగేటువంటి అవకాశం కూడా ఉన్నట్టు చెప్పుకోండి. సో ఓవరాల్ గా మూసీ ఎక్కడైతే భీమలింగం వద్ద ఉందో అక్కడ పరిశీలన చేసిన అనంతరం కూడా ధర్మారెడ్డి కాలువ అలాగే నాగిరెడ్డిపల్లి అలాగే సంగం వద్ద ఉన్నటువంటి
దమ్మరెడ్డి కాలువ కట్టాలన్నది కూడా ఆయన పరిశీలన చేసిన అనంతరం అక్కడ మాట్లాడతారని చెప్పి కూడా షెడ్యూల్ అయితున్నటువంటి నేపథ్యం ఉంది. సో ఆ పాదయాత్ర టైం ని అనుకూలంగా కూడా కొంత వెదర్ కండిషన్ కూడా సెట్ అయితే కనుక దాదాపు 4 గంటల ప్రాంతంలోనే ఖచ్చితంగా ఈ సమావేశం జరిగేటువంటి అవకాశం ఉంది. సో ఆ రైతులకు అలాగే చేతులతో ధరలకు ఈ మూసి ప్రక్షాళన ఎంతవరకు ఉపయోగపడుతుంది, రాష్ట్రానికి అటు ఆర్థికంగా కావచ్చు దాని నుంచి వచ్చేటువంటి ఫలాలు రాష్ట్రానికి ఏ విధంగా ఉపయోగపడతాయనే అంశం గురించి కూడా రైతులతోటి చర్చించేటువంటి అవకాశం అలాగే రైతులతో మాట్లాడేటువంటి అవకాశం కూడా ఉందని చెప్పుకోవచ్చు. రైట్ సతీష్, సీఎం రేవంత్ రెడ్డి కొద్దిసేపు క్రితమే యాదాద్రికి చేరుకున్నారు. ఆ దృశ్యాలు మనం చూస్తున్నాము. అక్కడ మూసి పరివాహక ప్రాంతంలో ఆయన ఇవాళ పాదయాత్ర చేయబోతున్నారు. దానికి ముందుగా ఇప్పుడు చేరుకున్నారు, ఆలయాన్ని కూడా అమెరికా సపట్లో సందర్శించనున్నారు. దీనికి సంబంధించి అధికారులు కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీఎం హోదాలో తొలిసారి యాదాద్రికి అక్కడ చేరుకున్నారు. ఇవాళ తన పుట్టినరోజు సందర్భంగా యాదాద్రిలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం వలిగొండ మండలం సంగెం గ్రామానికి సీఎం రేవంత్ రెడ్డి చేరుకుంటారు. మూసి పునరుజ్జీవ ప్రజా చైతన్య యాత్ర పేరుతో అక్కడ పాదయాత్రను ప్రారంభించనున్నారు. యాత్రలో భాగంగా మూసీ నది వెంట ఉన్న పరివాహక ప్రాంతాల గుండా పాదయాత్ర చేస్తూ అక్కడ రైతులతో కూడా ముచ్చటించనున్నారు. ఇక యాత్రను ఉద్దేశించి మూసీ పునరుజ్జీవ సంకల్ప రథంపై నుంచి కూడా ముఖ్యమంత్రి సాయంత్రం ప్రసంగించనున్నారు. అక్కడ 3 పాయల వద్ద ఉన్న భీమలింగాన్ని దర్శించుకుంటారు. అనంతరం ఆయన హైదరాబాద్ తిరుగు పయనమవుతారు. అండ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంట మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అలాగే తుమ్మల నాగేశ్వరరావు, స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ బీర్లా అలయ్య, అలాగే పెద్దపల్లి ఎమ్మెల్యే కూడా దర్శించుకుంటున్నారు. పూర్ణ కుంభంతో మంత్రులకు స్వాగతం పలికారు అక్కడి అధికారులు. రైట్, మనం చూస్తున్నాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీఎం హోదాలో తొలిసారిగా యాదగిరి గుట్టకు చేరుకున్నారు. ఇవాళ తన పుట్టినరోజు సందర్భంగా యాదాద్రిలో పర్యటించనున్నారు. మూసీ పరివాహక ప్రాంతంలో ఆయన ఇవాళ పాదయాత్ర చేయబోతున్నారు. దానికి ముందుగా ఆయన యాదాద్రి ఆలయాన్ని సందర్శించుకోబోతున్నారు. దీనికి సంబంధించి అధికారులు కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు కూడా చేస్తారు. ఇక స్వామివారి దర్శనం అనంతరం వైటీటీఏ అధికారులతో సమీక్షా సమావేశం కూడా నిర్వహించనున్నారు. ఇక అలాగే మధ్యాహ్నం వలిగొండ మండలం సంగెం గ్రామానికి సీఎం రేవంత్ రెడ్డి చేరుకుంటారు. మూసీ పునరుజ్జీవ ప్రజా చైతన్య యాత్ర పేరుతో పాదయాత్ర కూడా ప్రారంభించనున్నారు. యాత్రలో భాగంగా మూసీ నది వెంట ఉన్న పరివాహక ప్రాంతాల గుండా పాదయాత్ర చేస్తూ అక్కడి రైతులతో కూడా కాసేపు ముచ్చటించనున్నారు. ఇక వారి బాధలు తెలుసుకుంటూనే మూసీ పునరుజ్జీవంపై భరోసా కల్పించనున్నారు. ఈ క్రమంలోనే భీమలింగం, ధర్మారెడ్డిపల్లి కాల్వలను కూడా రేవంత్ రెడ్డి సందర్శించనున్నారు. అలాగే యాత్రను ఉద్దేశించి మూసీ పునరుజ్జీవ సంకల్ప రథంపై నుంచి ముఖ్యమంత్రి
సాయంత్రం ప్రసంగించనున్నారు. మూడుపాల వద్ద ఉన్న భీమలింగాన్ని కూడా అక్కడ దర్శించుకుంటారు. అనంతరం ఆయన హైదరాబాద్ తిరుగు పయనమవుతారు. ఇక యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి తుమ్మల నాగేశ్వరరావు స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ బీర్ల అయ్యయ్య పెద్దపల్లి ఎమ్మెల్యే దర్శించుకున్నారు. పూర్ణ కుంభంతో మంత్రులకు స్వాగతం పలికారు. సీఎం వెంట వీళ్ళందరూ కూడా ఉంటున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీఎం హోదాలో తొలిసారిగా యాదాద్రికి కొద్దిసేపటి క్రితమే చేరుకున్నారు. ఇవాళ తన పుట్టినరోజు సందర్భంగా యాదాద్రిలో పర్యటించనున్నారు. కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు కూడా చేస్తారు. ఇక తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. ఆయనకు ఆయురారోగ్యాలు కలగాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. ప్రధాని పోస్టు కూడా రేవంత్ రెడ్డి రిప్లై ఇచ్చారు. మీ విషెస్ కు ధన్యవాదాలని పేర్కొన్నారు. మరోవైపు సీఎం ఇవాళ యాదాద్రికి కొద్దిసేపటి క్రితమే చేరుకున్నారు. మరి కాసేపట్లో స్వామివారిని కూడా దర్శించుకోనున్నారు. అక్కడ మూసీ పరివాహక ప్రాంతాల్లో పర్యటించి రైతులతో మాట్లాడనున్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి యాదాద్రికి కొద్దిసేపటి క్రితమే చేరుకున్నారు. మూసీ పరివాహక ప్రాంత రైతులతో కూడా మరి కాసేపట్లో ముచ్చటించనున్నారు. ఇవాళ తన పుట్టినరోజు సందర్భంగా యాదాద్రిలో పర్యటిస్తున్నారు. కుటుంబ సమేతంగా స్వామివారిని
దర్శించుకొని ప్రత్యేక పూజలు చేస్తారు. స్వామివారి దర్శనం అనంతరం వైటిటి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. అటు ప్రధాని మోదీ కూడా సీఎం రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. అటు పుట్టినరోజు సందర్భంగా సినీ రాజకీయ ప్రముఖులు కూడా ఆయనకు శుభాకాంక్షలు చెప్పారు. అగ్ర కథానాయకుడు చిరంజీవి ఎక్స్ వేదికగా కూడా రేవంత్కు శుభాకాంక్షలు తెలిపారు. అలాగే అటు ఒడిషాలోని పూరి సముద్ర తీరంలో ఓ అభిమాని రేవంత్ సైకత శిల్పాన్ని కూడా తీర్చిదిద్దారు. రేవంత్ పుట్టినరోజు సందర్భంగా యాదాద్రికి చేరుకుని లక్ష్మీ నరసింహస్వామిని మరి కాసేపట్లో సీఎం దర్శించుకోనున్నారు. అనంతరం యాదగిరిగుట్ట ఆలయ అభివృద్ధిపై సీఎం సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. సమీక్ష అనంతరం సంగెన్ నుంచి సీఎం మూసీ నది పునరుజ్జీవ సంకల్ప యాత్ర కూడా చేపట్టనున్నారు. ఇక గౌరవనీయులైన సీఎం గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. రానున్న సంవత్సరం మీకు అద్భుతంగా ఉండాలి, ప్రజాసేవలో ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నారు అటు చిరంజీవి. మరోవైపు ఖుష్బూ కూడా ఎక్స్ వేదికగా స్పందించారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. దేవుడు మీకు ఆరోగ్యం, ఆనందం, విజయాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నా, ప్రార్థిస్తున్నా అంటూ ఖుష్బూ కూడా స్పందించారు ఎక్స్ వేదికగా. అటు మధ్యాహ్నం వలికొండ మండలం సంగెం గ్రామానికి రేవంత్ రెడ్డి చేరుకుంటారు. దర్శనం అనంతరం మూసీ పునరుజ్జీవ ప్రజా చైతన్య యాత్ర పేరుతో పాదయాత్ర కూడా అక్కడి నుంచి ప్రారంభించనున్నారు. యాత్రలో భాగంగా మూసీ నది వెంట ఉన్న పరివాహక ప్రాంతాల గుండా పాదయాత్ర చేస్తూ అక్కడ రైతులతో ముచ్చటించనున్నారు. వారి బాధలు తెలుసుకుంటూనే మూసీ పునరుజ్జీవింపై భరోసా కల్పించనున్నారు. ఈ క్రమంలోనే భీమలింగం, ధర్మారెడ్డిపల్లి కాల్వలను కూడా రేవంత్ రెడ్డి సందర్శించనున్నారు. యాత్రను ఉద్దేశించి మూసీ పునరుజ్జీవ సంకల్ప రథంపై నుంచి ముఖ్యమంత్రి ప్రసంగించనున్నారు. ఇక తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. విజువల్స్లో మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. ఆయనకు ఆయురారోగ్యాలు కలగాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. ప్రధాని పోస్టుకు రేవంత్ రెడ్డి రిప్లై ఇస్తూ ధన్యవాదాలు తెలిపారు.